నమస్తే ప్రతిమాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్న ముందుగా హైదరాబాద్ నేటితో ముగియనున్న ఎన్నికల హోరు ప్రచారాలతో బిజీగా తిరుగుతున్న రాజకీయ నేతలు వైఎస్ఆర్సీపీ ప్రచారంలో అపశృతి యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షర్మిల వాహనం పవన్ హటావో పాలిటిక్స్ బచావో అంటున్న సీనియర్ రచయిత ప్రెస్ క్లబ్లో పుస్తకావిష్కరణ గల్లా జయదేవ్ కు మామ సపోర్ట్ అల్లుడిని గెలిపించండంటున్న సూపర్ స్టార్ కృష్ణ చిత్తూరు జిల్లా ముసానికల్ మైదానంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై కుర్చీలు విసిరారు పరిస్థితి చేయి దాటుతూ ఉండదంటూ డీఎస్పీ రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమంది కాలిపోయిన వ్యవహారంపై మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది దీంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు నోటీసులు జారీ చేసింది ఒపీనియన్ పోల్స్ నిర్వహించిన మరో 10 ఛానల్స్ కు కూడా ఈసీ కోర్టు ద్వారా నోటీసులు పంపించింది చంద్రబాబు బీసీలను కాపులను వాడుకొని వదిలేస్తారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు బీసీలు కాపులపై బాబు కొంత ప్రేమ ఉంటే వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయం మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు అధికారం కోసం ఎవరినైనా ఉపయోగించుకోవడం బాబుకు అలవాటేనన్నారు అలాగే బాబు లగడపాటిల ప్రేమ ఇప్పటిది కాదని చెప్పారు లగడపాటి పవన్ లాంటి జోకర్లను వెంట వేసుకుని బాబు తిరుగుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు మరలా ఒక రాజశేఖర్ రెడ్డి గారి లాగా నిలబడుతున్నాడు కనుక ఆయన మీద అకారణంగా ద్వేషాన్ని అకారణంగా విషం కక్కడాన్ని మొదలుపెట్టింది లగడపాటి రాజగోపాల్ 3 ఏళ్ల క్రితం నుంచో మొదలుపెట్టాడు ఈ రోజున చివరిసారిగా చంద్రబాబుకి ఉడతా భక్తిగా ఏదన్నా సహాయం చేద్దాము తన మాటలు బట్టి 4 కోట్లు వచ్చినా ఏమన్నా చంద్రబాబు ఏమన్నా ఉపయోగపడతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో లగడపాటి నిన్న మాట్లాడినటువంటి విషయాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ అభిప్రాయాలు తీసుకున్నాడో చెప్పడు ఎక్కడ తను పరిశీలించింది చెప్పడు కానీ అభిప్రాయం మాత్రం ఒకటి ఈ రోజున చెప్పేటటువంటి పరిస్థితి దానివల్ల చంద్రబాబుకి లబ్ధి చేకూర్చాలనేటటువంటి ఒక ఆరాటం ఈరోజు లగడపాటి మాటల్లో కనపడుతోంది ఇవాళ లగడపాటి లాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి రాజకీయ సన్నాసులందరూ కూడా ఏవో మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి ఒరిగేది కూడా ఏమీ లేదు ఇట్లాంటి బఫూన్లు ఇట్లాంటి జోకర్ల వల్ల ఒక లగడపాటి ఒక పవన్ కళ్యాణ్ ఇంకా ఇలా చాలామందిని ఆయన పోగేసుకుంటున్నాడు చంద్రబాబు గారు రావణాసురుడి కంటే చాలా ఎక్కువ చంద్రబాబు తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మెజారిటీ తగ్గిన మిత్రుల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జానా తెలిపారు సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే నూతన ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యాన జరగాలనే అభిలాష ఉన్నట్టుగా మా విశ్వాసం. అందుకు అత్యధిక స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తామనేటువంటి నా విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది ఏదేమైనా 16వ తారీఖు నాడు ఈ విషయం ప్రస్ఫుటంగా ప్రజలందరికీ తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ తన విధులను సక్రమంగా నిర్వహించాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సూచించారు. రిగ్గింగ్ను నిరోధించలేకపోయిన ఈసీ తమ పార్టీ అసంతోల్ అభ్యర్థి బబుల్ సుప్రియోపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. తనపై ఈసీ కేసును నమోదు చేయడానికి కూడా మోడీ తప్పుబట్టారు. भाइयों बहनों, जो दिल्ली में पॉलिटिकल पंडित बैठे हैं वो जरा हिसाब लगाते हैं कि पहले इतना वोट था, अब इतना वोट आएगा. इधर 3% स्विंग होगा, इधर 2% माइनस स्विंग होगा. इधर 2% ऊपर जाएगा, इधर 4% नीचे जाएगा. एयर कंडीशन कमरे में बैठ करके सारे पॉलिटिकल पंडित पॉलिटिकल विधर का फोरकास्टिंग कर रहे हैं और इनका ये वैसा ही वेदर फोरकास्टिंग होता है जैसे वेदर डिपार्टमेंट करता है. पॉलिटिकल वेदर का फोरकास्टिंग अगर सही करना है आसान सोल की सभा देख लो हो जाएगा. मैं भी उस तरफ जाकर के लोगों को हेलो कर रहा था. 1 किलोमीटर तक भीड़ वहां मैं देख रहा था. यहां मुझे माथे ही माथे नजर आ रहे हैं. उधर उस इमारत पे भी पता नहीं सुनाई देता होगा कि नहीं देता होगा, पूरी छत भरी पड़ी है जी. ये क्या नजारा है, ये क्या प्यार है आपका, गजब कर दिया. आसनसोल के मेरे भाइयों बहनों, आज आपने गजब कर दिया. मैं आज बंगाल की धरती को ब्रेक.